పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో 29 వార్డులకు గాను 25 వార్డులను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన అందించిన సంక్షేమ పథకాలతో 29 వార్డులకు 25 వార్డులు గెలుచుకోగలిగామని ఆయన పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో జరిగినటువంటి ఎన్నికల్లో మరి 29 వార్డులకు గాను 25 వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మరి ఇంత అద్భుతమైనటువంటి విజయం సాధించిన మరి మన కార్యకర్తలకి, అభిమానులకి, నాయకులకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, ఆయన చేసినటువంటి సంక్షేమ పరిపాలనకి ఇది ప్రజలు ఇచ్చినటువంటి కితాబు అని చెప్పేసి నేను దీన్ని అభివర్ణిస్తున్నా ఉన్నా. మరి ఈ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను కానుకగా ఇస్తా ఉన్నాను. అలాగే మరి ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలకి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇది తెలుగుదేశం కంచుకోట. ఇంతకుముందు జంగారెడ్డిగూడెం అనేది, ఈ జంగారెడ్డిగూడెంలో మరి తెలుగుదేశం వారు ఇంతకుముందు పరిపాలన చేశారు, ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరించారని చెప్పడానికి ఇదొక నిదర్శనం. మరి 29 వార్డుల్లో కేవలం 3 వార్డులకు మాత్రమే తెలుగుదేశం పరిమితమైంది. ఒక్క వార్డు జనసేన వచ్చింది, మిగిలిన 25 వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి తెలుగుదేశము, జనసేన రెండు కలిసి పనిచేసినా కానీ సింహం సింగిల్గా వస్తుందని మళ్ళీ నిరూపించాం. మన గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి తెలుగుదేశం కంచుకోటను పగలగొట్టాము. దీన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తున్నామని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తాం.